హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మనం జెడ్ పారామీటర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ఈ జెడ్ పారామీటర్ ఇంకో పేరు ఏంటంటే ఇంపిడెన్స్ పారామీటర్స్. ఇంపిడెన్స్ పారామీటర్స్ అన్న జెడ్ పారామీటర్స్ అన్న ఒకటే. అయితే ఈ జెడ్ పారామీటర్స్కి ఇంకో నేమ్ ఉంటుంది. ఆ నేమ్ అనేది నేను వీడియో మధ్యలో చెప్తాను. అంటే మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకుంటూ వస్తూ ఉంటాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. జెడ్ పారామీటర్స్ మనకి ఎలా ఉంటాయంటే, మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం, జెడ్ పారామీటర్స్ రావాలంటే మనకి ఒక టూ వేరియబుల్స్ని ఇండిపెండెంట్గాను ఇంకో టూ వేరియబుల్స్ని ఇండిపెండెంట్గా మెయింటైన్ చేసుకుంటూ రావాలి. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే I1 అండ్ I2ని ఇండిపెండెంట్ వేరియబుల్గా మెయింటైన్ చేస్తూ V1 V2 వోల్టేజ్ మనం ఇండిపెండెంట్గా మెయింటైన్ చేస్తూ ఈ జెడ్ పారామీటర్స్ని మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం. అంటే ఇక మనకి V = ఎట్ ఫంక్షన్ ఆఫ్ I, అంటే V అనేది I మీద డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనకి V = I * Z అవుతుంది. దీన్ని బట్టి మనకి మ్యాట్రిక్స్ ఏమి వచ్చిందంటే V1 V2 = జెడ్ పారామీటర్స్ ఇంటూ ఐ మ్యాట్రిక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ I1 I2. ఇక్కడ జెడ్ పారామీటర్స్ ఏంటంటే మనకి Z11 Z12 Z21 Z22. ఇక్కడ గమనించండి, Z11 Z22 అనేవి మనకి ఏమైతే అంటే మనకి సెల్ఫ్ ఇంపిడెన్సెస్ అవుతాయి. ఏమైతే మనకి Z11 Z22 ఏంటంటే మనకి సెల్ఫ్ ఇంపిడెన్సెస్. ఏ ఇంపిడెన్స్ అనాలి మన వీటిని? సెల్ఫ్ ఇంపిడెన్స్ అనాలి. అలాగే మనకి Z12 Z2 అనే ఈ టూ ఇంపిడెన్స్ ఏమైతే మనకి మ్యూచువల్ ఇంపిడెన్స్ అయితే, అంటే మనకు ఒక నెట్వర్క్లో మనకి టూ లూప్స్ ఉన్నాయి. అంటే ఇన్పుట్ పోర్ట్ అవుట్పుట్ పోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి టూ లూప్స్ ఉంటాయి. ఈ టూ లూప్స్లో లూప్ 1లో ఉన్న ఎంటైర్ ఇంపిడెన్స్ని Z11 అని, లూప్ 2లో ఉన్నటువంటి ఎంటైర్ ఇంపిడెన్స్ని మనం Z22 అంటే టోటల్ ఇంపిడెన్స్ అవుతుంది. అలాగే లూప్ 1కి 2కి కామన్ ఉన్నది Z12, అలాగే 2కి 1 కామన్ ఉన్నది Z21 ఇంపిడెన్స్ అవుతుంది. ఈ మ్యాట్రిక్స్కి మనం ఈక్వేషన్స్ వద్దామండి. ఎలా వస్తాయండి మనకి? V1 = Z11 I1 + Z12 I2. అలాగే మనకి V2 = Z21 I1 + Z22 I2. మనకు కావాల్సింది అంటే పారామీటర్స్, ఏ పారామీటర్స్ కావాలి? జెడ్ పారామీటర్స్ మాత్రమే కావాలి. సో జెడ్ పారామీటర్స్ అలా వస్తే మనం ఇప్పుడు చూద్దాం. మన ఇక్కడ Z11 Z12 Z21 Z22 అనే పారామీటర్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావాలి. అయితే జెడ్ పక్కన మనకి ఏం కనిపిస్తుంది? కరెంట్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి ఓన్లీ Z11 రావాలంటే ఈ టైం మొత్తం అయిపోవాలి, జీరో అయిపోవాలి. ఇక్కడ మనకి టూ కాన్సెప్ట్లు ఉంటాయండి, వోల్టేజ్ని ఎలా జీరో చేయాలి, అలాగే కరెంట్ని ఎలా జీరో చేయాలి. ఈ వోల్టేజ్ జీరో ఎప్పుడు చేయాలి, కరెంట్ జీరో ఎప్పుడు చేయాలి అంటే ఎలా చేయాలి, అలాగే వోల్టేజ్ మ్యాక్సిమం అవ్వాలంటే కండిషన్ ఏంటి, కరెంటు మ్యాక్సిమం ఉండాలంటే కండిషన్స్ ఏంటి అని చెప్పి చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి వోల్టేజ్ జీరో చేయాలంటే మనం ఏం చేయాలంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి. అప్పుడు మనకి వోల్టేజ్ ఆటోమేటిక్గా ఏమవుతుంది? జీరో అవుతుంది. ఒకవేళ ఓపెన్ సర్క్యూట్ చేసామనుకోండి, అక్కడ మనకి ఏమవుతుంది? వోల్టేజ్ మ్యాక్సిమం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ కరెంటు జీరో అవ్వాలంటే ఏం చేయాలి మనం? అక్కడ ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఒకవేళ కరెంటు మ్యాక్సిమం ఉండాలంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఇక్కడ మనకి I2 ఉంది. I2 అంటే ఎవరు? కరెంట్. ఇప్పుడు ఈ కరెంట్ మొత్తం జీరో అయితేనే ఈ టైం మొత్తం జీరో అవుతుంది, అప్పుడు మనకి Z11 వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఓపెన్ సర్క్యూట్ చేయాలి. అంటే ఇక్కడ మనం I2ని ఓపెన్ చేస్తున్నాం. I2 ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్. అంటే ఇక్కడ ఒక పదం వాడాం కదా, ఓపెన్ సర్క్యూట్. సో అందుకనే మనం జెడ్ పారామీటర్స్ని కూడా ఎలా పిలుస్తామంటే ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అంటాం. ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అన్న, ఇంపిడెన్స్ పారామీటర్స్ అన్న, జెడ్ పారామీటర్స్ అన్న ఒకటే అవుతాయి. మనకి I2 జీరో చేద్దామండి. పుట్ I2 = 0. ఎప్పుడైతే I2 0 అయిందో మనకి ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే V1 = Z11 I1 + Z12 0. ఎందుకంటే I2 0 అయిపోయింది కదా.
సో v1 ఈక్వల్ టు z11 i1 ఈ 10 మొత్తం 0 అయిపోయింది మనకి. ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ z11 కావాలి. z11 ఈక్వల్ టు v1 బై i1. ఎప్పుడు మనకి v1 బై i1 వస్తుందంటే ఇక్కడ మనకి i2 0 అయినప్పుడు మాత్రమే v1 బై i1 వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ v2 ఈక్వల్ టు ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, z21 i1 ప్లస్ z22 i2 కదా, i2 ప్లేస్లో 0 పెట్టుకుంటాం మనం. ఇప్పుడు ఏమొస్తుంది మనకి, v2 ఈక్వల్ టు z21 i1 వచ్చింది. అంటే ఇక్కడ మనకి z21 ఈక్వల్ టు ఏమొస్తుంది, v2 బై i1 ఎట్ i2 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి z11 z21 వచ్చేసింది. ఇంకా మిగిలిన పారామీటర్స్ ఏంటంటే మనకి z12 z22 రావాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే, ఇందాక మనం i2 0 చేసాం కాబట్టి ఇప్పుడు మనం i1 0 చేద్దాం. అంటే పుట్ i1 ఈక్వల్ టు 0. మనకు వచ్చే రిలేషన్స్ ఏంటి, v1 ఈక్వల్ టు z11 ఆఫ్ 0 ప్లస్ z12 i2 అవుతుంది. అంటే ఇక మనకేమొస్తుంది, v1 ఈక్వల్ టు z12 i2, z12 ఈక్వల్ టు v1 బై i2 ఎట్ i1 0. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, v2 ఈక్వల్ టు z21 ఆఫ్ 0 ప్లస్ z22 i2. అంటే ఇక మనకి v2 ఈక్వల్ టు z22 i2 అవుతుంది. ఈ మొత్తం టైం అంటే 0 అయిపోయింది కాబట్టి సింప్లీ z22 ఈక్వల్ టు మనకి v2 బై i2 ఎట్ i1 ఈక్వల్ టు 0. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతారు కాబట్టి మనం ఇంత డెరివేషన్ అక్కడ చేయలేం. సో అక్కడ మనకి ఒక షార్ట్కట్ ట్రిక్ ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించాలి చూడండి. సరే ఇక్కడ మనకి ట్రిక్ కావాలి. జనరల్గా జెడ్కి ఫార్ములా ఏంటి, వి బై ఐ కాబట్టి. సో 4 పారామీటర్స్కి మనం వి బై రాసుకుని వెళ్ళిపోదాం. అంటే z11 ఈక్వల్ టు వి బై ఐ రాద్దాం, z12 ఈక్వల్ టు వి బై ఐ, అలాగే z21 ఈక్వల్ టు వి బై ఐ, z22 ఈక్వల్ టు వి బై ఐ వస్తుంది మనకి. అయితే ఇక్కడ మనకి అసలు న్యూమరేటర్లో ఏముండాలి, డినామినేటర్లో ఏముండాలి, v1 v2 i1 i2 కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేద్దాం అంటే, ఇక్కడ మనకి ఫస్ట్ జెడ్ పక్కన ఏముంది 1 కాబట్టి పైన 1 పెట్టండి, కింద ఏముంది మనకి 1 కాబట్టి కింద కూడా 1 పెట్టేసేయండి. ఓకేనా. నెక్స్ట్ స్టార్టింగ్ 1 అంటే v1, తర్వాత 2 అంటే i2, ఇక 2 v2 1 i1, 2 v2 2 i2. అంటే మనకి ఫస్ట్ ఉంటే మేము న్యూమరేటర్ అయితే, తర్వాత ఉంటే డినామినేటర్ అవుతుంది. అంటే z11 అనగానే మనకి v1 i1 గుర్తు రావాలి, అలాగే 2-1 అనగానే v2 బై i1 గుర్తు రావాలి. ఇది మనకి ఇలా గుర్తుంచుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా స్పీడ్గా మనం ఏం చేయొచ్చు అంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ చేసుకుని రావచ్చు. అలాగే జెడ్ పారామీటర్స్ యూనిట్స్ ఎలా ఉంటాయంటే, మనకి వి బై ఐ అంటే మనకి ఓమ్సే. అంటే జెడ్ పారామీటర్స్ అన్ని కూడా మనకి ఏమొస్తుంది, మనకి యూనిట్స్ అనేవి ఓమ్సే వస్తాయి. అదేవిధంగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సిమెట్రీ, అలాగే రెసిప్రోసిటీ. అంటే జెడ్ పారామీటర్స్ ఎప్పుడు సిమెట్రికల్ నెట్వర్క్ అవుతాయి, అలాగే రెసిప్రోసిటీ ఎప్పుడు అవుతుంది, రెసిప్రోకల్ నెట్వర్క్ ఎప్పుడు అవుతుంది అని చెప్పి మనకి క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటాడు. మనకి కండిషన్స్ వచ్చేనంటే ఎప్పుడైతే మనకి ఉన్న పారామీటర్స్లో z11 z22 ఈక్వల్ అయినాయో ఆ యొక్క నెట్వర్క్ మన ఏ నెట్వర్క్ అంటామంటే సిమెట్రికల్ నెట్వర్క్ అంటాం. అలాగే మనకి z12 ఈక్వల్ టు z21 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే రెసిప్రోకల్ నెట్వర్క్ అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. ఈ విధంగా మనం జెడ్ పారామీటర్స్ని డిస్కస్ చేసుకుంటూ వస్తాం. జెడ్ పారామీటర్స్ అన్నా, ఇంపిడెన్స్ పారామీటర్స్ అన్నా, అదేవిధంగా మనకి ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అన్నా సేమ్ ఒకటే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.